నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మరణం అంటే అందరికీ భయమే మరణాన్ని ఎవరు కోరుకోరు మనము అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆహార నియమాలు సక్రంగా పాటిస్తూ ధూమపానము మద్యపానము లాంటి చెడు అలవాటు లేకుండా శరీరము బరువుని నియంత్రణలో ఉంచుకుని స్థూలకాయం లేకుండా ఉంటే సునాయసంగా తొంభై సంవత్సరాల వరకు ఆరోగ్యవంతంగా జీవించవచ్చు మన ఆయు ప్రమాణాలు భారతదేశంలో కూడా పెరిగాయి ఇంకా అదృష్టవంతులు వారసత్వంగా తండ్రి తాతలు ఎక్కువ కాలం జీవించి ఉంటే నూట ఐదు సంవత్సరాల వరకు సునాయసంగా తిరుగుతూ జీవించవచ్చు ప్రధానమంత్రి మోదీ తల్లి చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో ఆమె నూట రెండు సంవత్సరాలు వచ్చినా చక్కగా ఆరోగ్యవంతంగా జీవనాన్ని గడుపుతూ ఉంది మరణం అంటే భయం కనుక చాలామంది కోరుకునేది మంచం మీద పడి నానా అవస్థలు పడి బాధపడి క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చి నొప్పులతో బాధపడే కంటే ఉన్న పడంగా శ్వాస విడిస్తే అదృష్టం అని భావిస్తారు కొంతమంది నిద్రపోతారు నిద్రలోనే మరణించారు ఇక నిద్ర లేవరు పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ఉండి తుది శ్వాస విడుస్తారు అంటే నొప్పి లేని బాధ లేని ఆకస్మిక మరణాన్ని కోరుకుంటారు ఎవరైనాను కాలు పడిపోయి చేయి పడిపోయి నడవలేక మన కుటుంబ సభ్యులను బాధ పెడుతూ వెన్నుపూస మీద పిరుదలపై పుళ్ళుబడి ఇటువంటి దుర్భరమైన జీవితాన్ని గడిపే కంటే ఆకస్మిక మరణాన్ని కోరుకుంటుంటారు ఈ మధ్యకాలంలో మధ్య వయసు వాళ్ళే ఆకస్మిక మరణానికి గురవుతున్నారు బెంగళూరులో ప్రముఖ సినీ హీరో పునీత్ రాజ్ కుమార్ నలభై ఆరు సంవత్సరాల వయస్సుతోనే ఆయన మరణించాడు ఆ తరువాత దేశ ప్రజల్లో కొంత అవగాహన గుండె జబ్బు హార్ట్ అటాకు ఆకస్మిక మరణం గురించి అవగాహన పెరిగింది అది ఎలా ఉంటే మాంచి దేహదారుఢ్యం కలిగి ఎటువంటి చెడు లేని మంత్రిగా పనిచేస్తున్న మేకపాటి గౌతమ రెడ్డి యాభై నాలుగు సంవత్సరాల్లోనే మరణించాడు ఆయన కనీసం హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందే అవకాశం కూడా లభించలేదు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో ఆకస్మిక మరణాలు గుండెపోట్ల గురించి అవగాహన పెరిగింది ఉన్న పడంగా ఆకస్మిక మరణానికి ఐదు కారణాలు ఉన్నాయి వీటి గురించి కొంత అవగాహన అనేది ప్రజలకు అవసరం ఆకస్మిక మరణాలకు ప్రథమ కారణము ఎనభై శాతం ఆకస్మిక మరణాల కారణం హార్ట్ అటాక్ గుండెపోటు మరీ ముఖ్యంగా తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో పోటు వస్తే అది మీ ప్రాణాన్ని తీసేయచ్చు కుటుంబ సభ్యులను నిద్ర లేపటం అసౌకర్యమని వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కారు డ్రైవర్ లేడు ఉదయాన్ని చూద్దాం లేని ఏదో వైద్యాలు చేస్తూ అక్కడ కాలయాపనం మంచిది కాదు ఛాతీలో నొప్పి బరువుగా ఉండటము రాయి పెట్టినట్టు ఉండటము పిల్లలకి తొక్కినట్టుగా ఉండటము ఆ నొప్పి ఛాతీలోనే కాకుండా వీపులో నొప్పి ఎడమ భుజానికి నొప్పి భుజానికి ఉన్న నొప్పి మోచేతి మీదుగా చిటికన వేలు వరకు పాకటము దవడ నొప్పి ఈ ఛాతీలో నొప్పి అసౌకర్యముతో పాటు ఆయాసము తీవ్రమైన చెమటలు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ డౌన్ అయినప్పుడు కూడా చెమటలు పడతాయి ఇదేదో షుగర్ డౌన్ అయిందని మీకంతటి మీరు ఒక నిర్ణయానికి రావద్దు ఛాతీలో అసౌకర్యము చెమట తీవ్రమైన ఆయాసం మూడు ఉన్నాయంటే అది గుండెపోటు హార్ట్ అటాక్గా గుడ్డి గుర్తుగా భావించండి షుగరు దీర్ఘకాలికంగా ఐదు పది సంవత్సరాలు ఉన్న వారికి ఛాతీలో అసౌకర్యము పెద్దగా ఉండదు కేవలం నులినొప్పి మాదిరిగానే ఉంటుంది కానీ నొప్పి కంటే వాళ్ళకి ఆయాసం ఎక్కువ ఉంటుంది చెమటలు అధికంగా పడతాయి ఇదేదో షుగర్ తగ్గటం వల్లని ఊహాగానాలకు వెళ్ళవద్దు ఇటువంటి లక్షణాలు ఉంటే తక్షణం అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్కి వెళ్ళండి నూట ఎనిమిది అంబులెన్స్ పిలవండి వెళ్ళండి ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు వచ్చినా వెళ్ళాలి తర్వాత కొంతమందికి కుటుంబ చరిత్ర ఉంటుంది తండ్రి తాత చిన్న వయసులోనే గుండెపోటు హార్ట్ అటాక్ వచ్చిన వారసత్వమైన అటువంటి చరిత్ర గల వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి స్థూలకాయము భారీ కాయము థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ రక్తములో పరగడుపున లైపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేసినప్పుడు ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే అటువంటి వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది రక్తములో కొవ్వు ట్రైక్లిజరైడ్ శాతం ఉండవలసిన దానికంటే అధికంగా ఉంటే అటువంటి వారికి కూడా గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరునరీ దమనులలో కొవ్వు పేరుకుపోయి కొవ్వుపై ప్లేట్లెట్ కణాలు ఎర్ర కణాలు తెల్ల కణాలు గడ్డగట్టుకుని గుండె కండరాలకు రక్త సరఫరా ఆగిపోవటం వల్ల హార్ట్ అటాక్ గుండెపోటు వస్తుంది కనుక ఇటువంటి వారు ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలి సిగరెట్టు బీడి చుట్టా కుట్కా పాన్ పరాకు జర్దాకిల్లి పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారు ఆ పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ దమని కుచ్చించుకుపోయి రక్తనాళములో కొవ్వు పేరుకుపోయి రక్తము గడ్డగట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశము ధూమపానము మద్యపానము సేవించే వారికి అధికంగా ఉంటుందని గమనించాలి కనుక ఆకస్మిక మరణాలలో అగ్రస్థానములో ఉన్నది కారణం గుండెపోటు హార్ట్ అటాక్ సకాలములో హాస్పిటల్కు చేరితే తప్పకుండా నూటికి నూరు శాతము కోల్ కోలుకునే అవకాశం ఉంటుంది అక్కడ వాళ్ళు ఈసీజీ పరీక్ష ఎకో పరీక్ష ట్రోపోనిన్ టీ అని కార్డియాక్ ఎంజైమ్స్ అనే పరీక్షలు చేయటం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు కొంతమందికి కరోనరీ దమనులలో ఉండే రక్తమును గడ్డ కట్టడాన్ని రక్తము గడ్డను కరిగించటానికి ఎస్టికే స్టెప్టోకైనిన్ అనే ఒక మందుని ఎక్కించి కరిగిస్తారు కొంతమందికి అత్యవసరముగా యాంజియోగ్రఫీ పరీక్ష చేసి బెలూన్ యాంజియోప్లాస్టీ చేయటము ద్వారా స్టెంట్ వేయటం ద్వారా గుండెపోటుకు అత్యవసర స్థికి చికిత్స కొంతమందికి అవసరం ఉంటుంది ఇక రెండవ కారణం ఆకస్మిక మరణానికి రెండవ కారణం వ్యాయామము మితిమీరిన వ్యాయామము చేయకూడదు మితిమీరిన వ్యాయామము అతిగా చేయటం వల్ల గుండె వేగము తీవ్రంగా పెరుగుతుంది సాధారణంగా డెబ్బై రెండు ఉండవలసిన గుండె వేగము రెండు వందలకి మూడు వందలకి పెరిగి ఉన్న గుండె ఆగిపోతుంది ఇటువంటి అమితముగా వేగము గుండె వేగము పెరిగే అటువంటి కండిషన్ని వెంట్రిక్యులార్ ట్యాకీ కార్డియా అంటారు కనుక పరిమితముగానే వ్యాయామము చెయ్యాలి మూడు బీపీ ఉన్నవాళ్ళు మందులు సరిగా వాడనప్పుడు మందులు ఆ రోజు మర్చిపోవటం వల్ల కానీ కోపతాపాలకు తీవ్రమైన ఆందోళనకు గురై ఎవరిపైన అరవటము కరవటం చేసినప్పుడు మెదడులో ఉండే రక్తనాళాలు చిట్లం చిట్లటం దీని వైద్య పరిభాషలో సెరిబ్రల్ హెమరేజ్ అంటారు అలాంటి రక్తనాళాలు చెట్ల వల్ల కుప్పకూలి అక్కడికక్కడే మరణిస్తారు పక్షవాతం వస్తుంది నోటి మాట పడిపోతుంది మరణిస్తారు ఇంకా నాలుగు ఊపిరితిత్తులలో ఊపిరితిత్తుల్లో ఉండే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటము కాళ్ళ వాపులు ఉన్నప్పుడు కాళ్ళలో వ్యారికోజ్ వీన్స్ ఉన్నప్పుడు కాళ్లలో ఏర్పడిన సిరలలో ఏర్పడిన రక్తపు గడ్డలు అక్కడి నుంచి విడిపోయి ఊపిరితిత్తులో ఉండే రక్తనాళాలకు చేరినప్పుడు ఉన్న మనిషి మరణిస్తాడు దాన్ని వైద్య పరిభాషలో పల్మనరీ ఎంబాలిజం అంటారు అందుచేత ఆపరేషన్ అయిన తరువాత ఎక్కువ కాలం బెడ్ మీద పడుకోకూడదు ఆపరేషన్ ఏ రకమైన ఆపరేషన్ అయినా ఇరవై నాలుగు గంటల్లో లేచి నడిపించటానికి గల కారణమే ఈ ఊపిరితిత్తులలో ఎంబాలిజం రాకుండా కాపాడటం ఆకస్మిక మరణానికి ఐదవ కారణం ఇది పాశ్చాత్య దేశాల్లో అమెరికాలో ఎక్కువ మనకు తక్కువ ఛాతీలో గుండె నుంచి ప్రారంభమవుతుంది బృహద్ధమని వైద్య పరిభాషలో అయోట్ట అంటారు ఛాతీ ద్వారా పొట్టలోకి వస్తుంది ఛాతీలో ఉన్న బృహద్ధమని కానీ పొట్టలో ఉన్న బృహద్ధమిని కానీ కండరాల బలహీనత వల్ల అక్కడ ఒక తిత్తి ఏర్పడుతుంది ఈ తిత్తిని బృహద్ధమని తిత్తిని వైద్య పరిభాషలో అన్యూరిజం అంటారు ఆ తిత్తి పగలటం వల్ల ఆకస్మిక మరణము సంభవిస్తుంది ఈ ఐదు కారణాల వల్ల మనిషి ఎవరైనా కూడా ఆకస్మికంగా మరణించే అవకాశం ఉందని గమనించి మనము అవగాహనతో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది హై ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్